हेलो अंदी, वेलकम बैक टू माय चैनल एंड वेलकम बैक टू वन मोर व्लॉग। अंदर एला उन्नारू? मेमंदरम चाला बागुन्नामू। सो इवाला इट इज मिस्टर जेस डे आउट। इवाला वीडिनी बयटिकी तीसुकेल्दाम अनुकुंटुन्नामू, दि एंटायर डे अन्नमाट। सो वीडू रेडी अव्वरा बाबू, बयटिकी वेल्दामंटे असलु रेडी अव्वट्लेदु, कानी ही इज वेरी एक्साइटेड टू गो आउट। चूडंडि एला चेस्तुन्नाडु। सो जे इज़ कंप्लीटली रेडी, इवा टॉप टू बॉटम रेड वेसकना, वाड़ रेड अटायर पेट अं अभी वाड़ी कोको मिलर अन्ट, दाँटो नीन स्नैक्स पड़ता वाड़ आकल वाड़ तिना एंड अड़ा वॉचमैन वालू पनचेक तन अंटे चाल इष्ट वीड की। सो अंकने आम रम्मन असल वदला इंट पनी आम। सो వీళ్ళిద్దరు కాన్వర్సేషన్స్ కొంచెం బాగుంటాయి అన్నమాట, బా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దా దా పోదాం, దా నాన్న కార్ తీస్తున్నాడు, కమ్ దా, స్టాండ్ దా, రమ్మ నాన్న దాదాను దా దాదా జరుగు జరుగు. ఓయ్ నీ కొక్కో చూపి జై, వెయిట్ 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 వెయిట్. మేము ఏఎంబి మాల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది కదా, అక్కడ తినేసి వీడికి అక్కడ తినిపించేసేసి అలానే కొంచెం ప్లే ఏరియాకి వెళ్ళి వీడిని ఆడిపిద్దాం అనేది ప్లాన్. సో వీడికి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసాను. తిను బయట ఫుడ్ అంతా ఇష్టపడి తింటాడు కానీ అంత కంప్లీట్గా తినడు. సో అందుకే తనకు ఫుడ్ ప్రిపేర్ చేసేసుకున్నాం. మేము ఆల్ ఆఫ్ సడన్ మా లంచ్ ప్లానే చేంజ్ చేసుకున్నాము. సో మేము ఏఎంబి మాల్కి వెళ్తున్న వేలో తాడిపత్రి బిర్యానీ కనిపించింది. ఈ బిర్యానీ గురించి మా డాడీ చాలాసార్లు మాకు చెప్పారు అండ్ మేము ఇంట్లో కూడా దాన్ని తిన్నాము, అలా బాగుంటుంది అనేసి ఇక్కడ తిన్నామనేసి ఆగినాం అన్నమాట. ఏం తింటావు చెప్పు. అమ్మమ్మ తింటావా, అమ్మమ్మ తింటావా, అమ్మమ్మ తింటావా జై. How do you say tea? Oh, shop. ఈ రెస్టారెంట్ ఏఎంబికి డయాగ్నల్గానే ఉంటుంది, మీకు ఆన్ ది వే కనిపిస్తుంది. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ మియాపూర్ ఆఫీస్పేట అలా వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఒకవేళ మీరు హైటెక్ సిటీ ఆ సైడ్ నుంచి వస్తుంటే మీకు రైట్ సైడ్లో ఉంటుంది, కనిపిస్తుంది. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది, ఆథెంటిక్ రాయలసీమ ఫుడ్ అనవచ్చు. చాలా టేస్టీ, యమ్మీ అండ్ స్పైసీగా ఉంటుంది. మీరు స్పైసీ బాగా ఇష్టపడితే యూ కెన్ హ్యావ్ ఇట్ హియర్. మేము ఏఎంబికి మోస్ట్లీ ఎక్కువ జై కోసమే వస్తాము అండ్ వాడిని ఆడిపించడానికి ఎక్కువ ఏఎంబికి వస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇది వాడి వన్ ఆఫ్ ది ఫేవరెట్ రైడ్స్ అన్నమాట. వాడు ఎంటర్ అవుతున్న ఫస్ట్ రైడ్ చేసేది దీనిపైనే. హీ ఎంజాయ్స్ దిస్ రైడ్. సో అందుకే ఫస్ట్ దీన్నే కంప్లీట్ చేసేస్తాము. ఇది ఒక టూ రౌండ్స్ అలా వెళ్తాడు అన్నమాట, అంత ఇష్టం వాడికి. అండ్ పిల్లలకే కాకుండా మనలాంటి పెద్దవాళ్ళకు కూడా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏదైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు లేకపోతే మనకు టైంపాస్ అవ్వలేనప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇలా టైంపాస్ చేయవచ్చు, ఇక్కడ మంచి గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. మంచి థాట్ అనిపించింది, పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఆడుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ చేసినందుకు ఐ రియలీ ఫెల్ట్ గుడ్ అబౌట్ దిస్ ప్లేస్. ఇది వాడి ఇంకో ఫేవరెట్ రైడ్. వాడికి ఎంత ఫేవరెట్ అయినా కూడా ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం వాడికి ప్యాక్ అయిపోతుంది, వాడి మొహం కొంచెం చిన్నగా అయిపోతుంది. బట్ వన్స్ రైడ్ అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంఫర్టబుల్ అయిపోతాడు. ఇది కూడా వాడికి చాలా ఇష్టము. బట్ ఇక్కడ వీళ్ళు స్కేల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు, అంటే హైట్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు.
సో అండ్ సో హైట్ ఉన్న వాళ్ళు సో అండ్ సో రైట్స్ చేయకూడదని. దట్ ఈస్ అ గుడ్ థాట్ ఓన్లీ. కాకపోతే స్టాఫ్ డిఫరెంట్గా చేంజ్ అయినప్పుడు కొంతమంది స్టాఫ్ హైట్ తక్కువ ఉన్నా కూడా అలౌ చేస్తున్నారు, కొంతమంది స్టాఫ్ హైట్ ఎక్కువ ఉంటే అలౌ చేయట్లేదు. సో ఈ కన్సర్న్ని మేము కొంచెం రీజ్ చేయాల్సి వచ్చింది, బికాస్ ఇవాళ మమ్మల్ని అలౌ చేయలేదు ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నాడనేసి. సో వీ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ వాళ్ళకి మేము వీడియో కూడా చూపించాల్సి వచ్చింది దట్ ప్రీవియస్ వీక్ వచ్చినప్పుడు హీ డిడ్ రైట్ దిస్ గేమ్ అనేసి. సో అలా చూపించిన తర్వాత అలౌ చేయడం జరిగింది అండ్ అగైన్ హీ హ్యాడ్ హిస్ ఓన్ ఫన్ టైమ్ ఈ రైడ్ పైన. వీళ్ళిద్దరూ నాకు శిరీష్కి కామన్ ఫ్రెండ్స్ అన్నమాట అండ్ హారిక ఇస్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్. మేము ఒకటి వర్క్ స్పేస్లో వన్ చేసాము. సో వీళ్ళిద్దరు ఏంటో వీళ్ళ లోకంలో వీళ్ళు ఉండి ఆడుకుంటున్నారు. ఎంత వచ్చింది? 25. ఆడతారా? ఇదో ఇక్కడ ఏంటో హారిక తెగ ఎక్స్ప్లోర్ చేసేస్తోంది పెద్దవాళ్ళకి ఏం గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి అనేసి. సో బేసిక్గా నేను సిరీస్ చేయొచ్చినప్పుడు మేము ఎక్కువ జే మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళము, వాడేం గేమ్స్ ఆడొచ్చు అనేది చూసేవాళ్ళం, కానీ మేము ఆడే గేమ్స్ ఎక్కువ చూడలేదు. బట్ నౌ వీళ్ళిద్దరు రావడం వల్ల మేము కొన్ని గేమ్స్ ఎక్స్ప్లోర్ చేయగలిగాము. మాకు కూడా ఇవి గేమ్స్ ఉన్నాయి, ఇన్ని గేమ్స్ ఉన్నాయని తెలిసిందనమాట. నాకు శిరీష్కి అయితే అసలు ఈ జోన్ ఒకటి ఉంది అనేది కూడా ఐడియా లేదు, బికాజ్ మేము ఎప్పుడు వన్ సైడ్ ఆఫ్ ది ప్లే ఏరియాలోనే ఉండేవాళ్ళం, ఇంకో సైడ్ ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ ఇవాళ మేము ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అండ్ ఇది కొంచెం చూడడానికి బాగున్నా కళ్ళకి బాగా ఎఫెక్ట్ ఇచ్చేసింది. సో అందుకే తొందరగా నేను హారిక జైన్ తీసుకొని బయటకు వచ్చేసాము. మేము ఎంబీలో ఆల్మోస్ట్ ఒక 1.5 hours 2 hours వరకు ఉన్నాము. ఇంకా జే కూడా చాలా క్రాంకీగా చేస్తుంటే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమైనా తిందాము అనే ప్లాన్లో నేను హారిక కూడా అనుకొని మూవ్ అయిపోయాము. శ్రీ ఇంకా శిరీష్ ఆ గేమ్స్ ఏవో ఆడేసి వస్తామని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. సో జైకి మిల్క్ ఇచ్చేసి మేము కొంచెం అలా స్నాక్స్ తినేసి వాడిని ఈ ట్రైన్ రైడ్లో తీసుకెళ్ళాను. వాడికి ట్రైన్ రైడ్ కూడా చాలా ఇష్టము, మొత్తం అంతా అటు ఇటు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. బేసిక్గా ఈ రైడ్ వల్ల మన పెద్దవాళ్ళకి ఒక అడ్వాంటేజ్, ఈ ట్రైన్ మొత్తం ఏఎంబి అంతా తిప్పుతుంది. సో మనకి ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఏఎంబిలో ఏముందో ఏ స్టాల్ ఉందో ఈజీగా తెలిసిపోతుంది. సో అలా ఒక టూర్ వేసేస్తే ఒక ఐడియా ఉంటుంది, ఎప్పుడైనా వచ్చినా లేకపోతే ఆ రోజు ఏమైనా మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా ఇమీడియట్గా మీరు లొకేట్ చేసేసుకోవచ్చు స్టోర్ ఎక్కడ ఉంది అనేసి, మొత్తం తిరగాల్సిన అవసరమే ఉండదు. సో ఇది ఒక చిన్న అడ్వాంటేజ్ అన్నమాట ఈ ట్రైన్ రైడ్ వల్ల. సో యా, ట్రై ఇట్. జైకి ఫుల్ నిద్ర వచ్చేసింది, చాలా టైర్డ్ అయిపోయాడు. సో ఈ రైడ్ చేసేసి వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోయాము. ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇండియన్ ఐడల్ బాలయ్య ఎపిసోడ్ చూస్తూ కూర్చున్నాము. శిరీష్కి బాలకృష్ణ అంటే చాలా ఇష్టము, సో ఈ ఎపిసోడ్ని బాగా ఇంట్రెస్టింగ్గా చూశాడు. మేము సీరియస్గా ఇండియన్ ఐడల్ చూస్తుంటే అబ్బాయి గారేమో సీరియస్గా ఆయన ఫేవరెట్ సిరీస్ చూస్తూ కూర్చున్నాడు. ఇంకా నేను కూడా వదిలేశాను, సరేలే ఇంకాస్త టైర్డ్ అవుతే వాడే పడుకుంటాడు అనేసి. సో ఇలా మిస్టర్ జేస్ డే అవుట్ జరిగింది. సో ఐ హోప్ యూ లైక్ ది వీడియో అండ్ ఐమ్ ఎండింగ్ ది వ్లాగ్ ఇక్కడ. అప్పటి వరకు టేక్ కేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ బాయ్.